అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే నిన్నటి రోజున కూడా మనకు అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకు ఆయన కీలక ప్రకటన చేశారు. రైతులందరికీ కూడా ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఏంటంటే రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు దాదాపు 4,500 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారనమాట. ఇక ఈరోజు మనకు మరికాసేపట్లో అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది. ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధుల కోసం డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. ఇక దీంతోపాటు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, మనకు ముందుగా ఏ రైతులకు ఏం చేసుకుంటే డబ్బులు తొందరగా వస్తాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఒకవేళ మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు ఉండాలి, కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి కూడా సంవత్సరానికి 20,000 వస్తాయి. ఏ విధంగా చేసుకోవాలి, ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ఈ సమాచారం పూర్తిగా అర్థమవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టబోతోంది మన ఏపీ ప్రభుత్వం. మరికొన్ని పథకాలు కూడా వస్తాయన్నమాట త్వరలో. ఈ నేపథ్యంలో రైతులు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా గుర్తు, ఇది గుర్తు అనమాట, ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది, ఆ లైక్ పైన నొక్కి లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆ హామీని అమలు చేయడానికి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడింది. ఇక ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ నెల 23వ తారీఖు వరకు కూడా, 22వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి. ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏంటంటే మనకు బడ్జెట్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క రైతులకు సంబంధించి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఎప్పుడు ఇస్తారని అడగడంతో ఆయన సమాధానం అయితే చెప్పారు. ఇప్పటికే మనకు బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ 4,500 కోట్ల రూపాయల విడుదలలో భాగంగా మనకు ఈరోజు అయితే అంటే రేపు మనకు ఆయన చెప్పిన మాటల్లో రేపు మనకు అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది, అంటే ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉందన్నమాట. ఇక మొన్ననే 18వ తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా వేశారు. ఇక ఈరోజు అయితే మనకు మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అత్యవసర కేబినెట్ మీటింగ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే కొన్ని బిల్లులకు ఆమోదం తెలపగా ఇప్పుడు ఏదైతే మన బడ్జెట్లో కేటాయించినటువంటి నిధుల ప్రకారం మనకు పథకాలకు ఆమోదం అయితే తెలపబోతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇందులో చూసుకుంటే రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 4,500 కోట్ల రూపాయలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా ఇంకా ఎవరైనా సరే రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించిందనమాట. ఇక ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, మీ యొక్క ఫోన్ నెంబర్ సహాయంతో అంటే ఆధార్కు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుందో
అలాగే బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్తోనే మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవక్ కానీ పిఎం కిసాన్ కానీ మీరు అప్లై చేసుకుంటే సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు 14,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా, ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి సంవత్సరానికి 20,000 రూపాయలను అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలవుతుంది. రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉంటే కనుక మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్హత లేని వారికి అయితే ఈ యొక్క పథకం డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చాలామందికి అర్హత లేదని, అర్హత లేని వారు కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా నిధులు పొందారని, ఇక ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవ ఇస్తారు కాబట్టి ఈలోపే అనర్హులను గుర్తించి అర్హులకు న్యాయం చేయండి అని కూడా ప్రభుత్వానికి అయితే నివేదికలు వెళ్లడంతో అనర్హులపైన అయితే దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకుండా ఎన్ని రోజులు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందారో వారిలో కొంతమందికి తీసివేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 7,000 రూపాయలు వస్తాయండి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా 17, 18 రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. 17వ విడతలో 2,000 రూపాయలు, 18వ విడతలో 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలు అయితే ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి విడుదలైంది. ఇక ఈ 4,000 మరియు 6 ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 7,000 మొత్తం కలుపుకుంటే రైతులకు 11,000 రూపాయలు అయితే ఈ తొలి విడత కింద రావాల్సింది. దీనికి సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీ బడ్జెట్లో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా 4,500 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతులకైతే ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక మరికాసేపట్లో ఈరోజు మొన్న జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ను వాయిదా వేసి ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఈరోజు. ఈ కేబినెట్ మీటింగ్లో మనకి ఒక పథకానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపి రైతుల కోసం ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయనే దాని గురించి అయితే డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు సీఎం గారు. ఈ డేట్ కనుక ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఫలానా తేదీ నుంచి కూడా మేము ఇక్కడ నిధులు అయితే ఇస్తామని కూడా చెప్పే అవకాశం ఉందన్నమాట. తప్పకుండా డిసెంబర్ నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత 11,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే కురిసినటువంటి వర్షాలకు పంటలు ఎవరైతే నష్టపోయారో వారికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మనకు ప్రశ్నించడం జరిగిందనమాట శాసనమండలిలో. ఇక ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి 20,000, 30,000 ఇలా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి నష్టపరిహారాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఎవరైనా సరే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలా కాకపోతే మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోండి.